ఇప్పుడు మనం మనకు తెలియని కర్ణుడి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. కర్ణుడి జీవితం మొత్తం కష్టాలే. మనం ఇంటిని వదిలేసి నాన్నకు దూరంగా వెళ్తున్నాం. ఈ వాచ్ చూసావా? నువ్వు కానీ పజిల్ని 2 మినిట్స్లో కంప్లీట్ చేస్తే నీ ఆలోచన కరెక్ట్ అని అర్థం, లేకపోతే ఇంకా ఏదో ఉందని అర్థం. ఎందుకో కలవాలన్నా? మా అన్నయ్య ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. డేవిడ్ అనే కుర్రోడున్నా. నేను ఏదైనా కేసు తీసుకోవాలంటే అందులో అన్యూజువల్ ఎలిమెంట్ ఉండాలి, అంటే అసాధారణ మూలకం ఒకటి కావాలి. మనం ఒక సస్పెక్ట్ చెప్పే మాటలు నమ్మాలి, ఎందుకంటే అందులో ఎంతో కొంత నిజం ఉంటుంది. రాజేష్ని ఎందుకు చంపేశారు? మాకు తెలియదని చెప్పాం కదా. అసలు నాకేం సంబంధం ఉంది అని అడుగుతారేంటి సార్? వెళ్ళి అర్జున్ ప్రియ అడగండి. దిస్ నైట్ ఈస్ గోయింగ్ టు బి ద మిస్టరీ ఆఫ్ ఆల్ మ్యాటర్స్. రాజేష్ని చంపిన వాళ్ళని మాత్రం అంత సులువుగా అవుతాం. ఇన్ని రోజులు నేను రాజేష్ కేసు హ్యాండిల్ చేస్తున్నా అనుకున్నా, కానీ నా కేసుని నేనే హ్యాండిల్ చేసుకుంటున్నా అని తెలిసింది. అలా కర్ణుడి జీవితం మొదలైంది.